ఎవరైనా సరే ఎప్పుడైనా సరే 2 నంబర్లో కానీ 11వ నంబర్లో కానీ 20 నంబర్లో లేదా 29లో కానీ జన్మిస్తే వాళ్ళు 2వ నంబర్ జాతకులు అవుతారు. ఇప్పుడు 2వ నంబర్ లైఫ్ ఎలా ఉంటుందన్నది మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు 11 1 ప్లస్ 1 11 నెంబర్, 22 ప్లస్ 0 2 నెంబర్, 29 2 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 11 నెంబర్, 1 ప్లస్ 1 2 నెంబర్. ఇట్స్ చంద్రుడి బేస్ మీద నంబర్ అనమాట. ఇది వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళ ఆలోచన శక్తి చాలా గొప్పగా ఉంటుంది. ఏదో చెప్పాలంటే సున్నితమైన మరియు ఊహాత్మకమైన నక్షత్ర సంకేతం. తర్వాత ఈ కింద జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు జస్ట్ సెకండ్ అడ్జస్ట్మెంట్ చాలా భావోద్వేగంగా సెంటిమెంట్తో కూడి దయ కలిగిన వాళ్ళు ఉంటారనమాట. చాలా సెంటిమెంట్ ఉంటుంది ఏదైనా విషయంలో ఉన్నది. ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఇంకేదైనా విషయంలో సెంటిమెంట్ ఉండొచ్చు. చాలా భావోద్వేగానికి గురవుతారు. అంటే ఏదైనా సిచ్యువేషన్ జరగడంలో కానీ, ఓ మంచి కానీ చెడు కానీ, మైనస్ కానీ ప్లస్ కానీ, ఇలాగ ఏంటంటే భావోద్వేగానికి గురవుతారు. తర్వాత దయ ఉంటుందన్నమాట, చాలా సున్నితం, సెన్సిటివ్ మెంటాలిటీ అంటారే అది. దాని అందువల్ల ఏంటంటే మీరు ఇతరుల మనోభావాలను కానీ వాళ్ళ వాతావరణం కానీ ఇతరుని ఈజీగా అంచనా వేస్తారన్నమాట. అంచనా వేయగలరంటే, ఎందుకంటే సున్నితంగా ఉన్న వాళ్ళకి అవతల వాళ్ళు మంచిగా ఉన్నారా కోపంగా ఉన్నారా ఇలాంటివన్నీ కొంచెం ఆటోమేటిక్ తెలుస్తాయి. కాకపోతే మీరు దూకుడుగా ఉన్నట్టుగా ఏంటంటే లేకపోయినా సరే దూకుడుగా ఉన్న వ్యక్తులుగా భావిస్తుంటారు చాలామంది. మీరు గమనిస్తే 2 నంబర్లో పుట్టిన, నవంబర్ 2లో పుట్టిన షారుఖాన్ చూసుకోండి, అలాగే సెప్టెంబర్ 2లో కానీ అక్టోబర్ 2లో కానీ ఇంకెవరైనా సరే చాలామంది చూసుకోండి, ఆగస్టు 2లో కానీ అలాంటి పుట్టిన సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు ఉన్నాయని చూసుకోండి, దూకుడుగా లేనప్పటికీ దూకుడు ఉన్న వ్యక్తులుగా చూస్తారన్నమాట. అలా అయితే మీ బలాబలాలు ఉన్న చోటనే సూక్ష్మ భేదం అలాంటి తెలివితో కూడా స్పందించి చక్కగా ఏంటంటే జాగ్రత్త పరిస్థితులను అంచనా వేసుకుని ముందరికి వెళ్ళాలి. తరచుగా సొంత ఆలోచనతో ముందరికి వెళ్ళే అవకాశం ఉంటుంది, అలాగే ఇతరుల్లో కూడా తీసుకెళ్తారు. కానీ కాబట్టి మీరు ఇలా చేస్తున్నట్లు అనిపిస్తే మీ ఉద్దేశాలు ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించి దాని ప్రకారం మీరు మైండ్తో ఆలోచించి ముందరికి వెళ్ళాలి. తర్వాత మీకు గుర్తింపు అవసరం, ఎందుకంటే మీ ఇతరులు కానీ మీ ప్రయత్నాలు కానీ గుర్తు మెచ్చుకోకపోతే మీరు ఎలా అంటారు, కొంచెం హర్ట్ అయ్యే అవకాశం, అంటే తిరస్కరించినట్టు భావిస్తారు. అలాగే మీరు మీ కుటుంబాన్ని మీ ఇంటిని కూడా ప్రేమిస్తారు. మీకు ముఖ్యం ఏంటంటే కుటుంబం కూడా ముఖ్యంగా తీసుకుంటారు. కానీ వారి సమస్యలు తీసుకోవద్దు, ఎందుకంటే ఏదైనా ఇంకా ఎక్కువ ప్రాబ్లం వస్తే అధికంగా ఏంటంటే ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లిమిటేషన్ వరకు తీసుకుంటే బెస్ట్. తర్వాత ఏంటంటే మీరు ఇంకో విషయం ఏంటంటే పరిస్థితులు రీచ్ ఏంటంటే కొన్ని ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఎలాంటివంటే నెగిటివ్ థాట్స్ ఉన్న వ్యక్తులు, ప్రమాదకరమైన వ్యక్తులు కూడా మీకు టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళతో ఉచ్చులో పడకండి, దూరంగా ఉండండి. తర్వాత మీరు స్వభావంతో జాగ్రత్తగా ఉంటారు, మంచి స్వభావంతో. అంతేకాకుండా మీకు అవకాశాలు కూడా తెలియని విధంగా అంటే వచ్చేస్తాయి అన్నమాట. ఈ అవకాశాన్ని మీరు వచ్చిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకొని ముందరికి వెళ్ళాలి కూడా. తర్వాత అంటే అవకాశాలు కోల్పోతారని కాదు, గుర్తుంచుకోవాలి. అవకాశం మీకు వస్తున్నప్పుడు దాన్ని గుర్తించాలి. అలాంటప్పుడే ముందరికి వెళ్ళే అవకాశం అనేది ఇంకా ఉంటుంది. ఆ అవకాశం అసాధారణం కావచ్చు, ఒక పిఎం పోస్ట్ అయిన కావచ్చు, ఒక నార్మల్ రైల్వే జాబ్ అయిన కావచ్చు, లేదంటే అసాధారణంగా కనిపించవచ్చు. కానీ ఏంటంటే దాని గురించి మీరు ఆందోళన పొందకూడదు. తర్వాత డబ్బు మరియు ఫిజికల్గా ఉన్న విషయాలు అంటే భౌతికమైన విషయాలు ముఖ్యమైనవి. కాబట్టి అవి ఏంటంటే చాలా జాగ్రత్త మీ చేతిలో ఉంచుకుని, అవతల వాళ్ళకి కొన్ని చెడ్డ వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పకూడదు, కొన్ని జాగ్రత్త ఉండాలి. అంతేకాకుండా మీరు ఫైనాన్స్గా చాలా సురక్షితంగా ఉండడానికి ఏంటంటే జాగ్రత్త పడాలి, ఎందుకంటే జీవితకాలంలో చాలా డౌన్ అండ్ ఫాల్స్ ఉంటాయి, ఎత్తు అప్పు ఎత్తులు ఉంటాయి. తర్వాత మీరు మీ కుటుంబం వెలుపల ఏంటంటే స్నేహం ఏర్పరచుకోవడం, ఎందుకంటే 4 వ్యక్తులతో కలవడం అన్నది కొంచెం ఉండాలి. తర్వాత కుటుంబం కొన్ని వయసులో ఏంటంటే కుటుంబ విషయాల్లో కొంచెం చిక్కుకుంటారు, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత ఏంటంటే 28 ఏళ్ళ వయసులో ఇదేంటంటే ఫ్యూచర్ గురించి పునాదులు వేసే సంఘటనలు జరుగుతాయన్నమాట, అంటే సిచ్యువేషన్స్. అది మీ జీవితంలో తీవ్రమైన కార్యాచరణ కాలం కావచ్చు, అంటే హార్డ్ వర్కింగ్ కావచ్చు, డౌన్ ఫాల్ అయిన కావచ్చు, ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండి ముందరికెళ్ళమని సూచన. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీరు సంతోషంగా రాకపోతే ఆ సమయంలో మీ ఆత్మ దిశకు కీడి కలిగి ఉందనేమో గ్రహించండి. ఎందుకంటే ఈ దీని అర్థం ఏంటంటే ఎక్కడైనా సిచ్యువేషన్ జరిగి ఏదైనా ఒక సందర్భం కానీ ఏదైనా మీకు ఏంటంటే ఇబ్బంది పెట్టి మీ ప్రయత్నాలను ఆటంకపరుస్తుంది గమనించుకోవాలని ఇక్కడ చెప్పడం.
తర్వాత మీ ఫినాన్స్ సిచ్యువేషన్ అంటే డబ్బులు సంబంధించి మీ స్వభావాన్ని ముఖ్యంగా కుటుంబ సభ్యులను సద్వినియోగం చేసుకోవడానికి మీ ఆర్థిక పరిస్థితిని చూసుకోండి. ఎందుకంటే కుటుంబ సంబంధించి ఆర్థికంగానే ప్రాబ్లం సాల్వ్ అయిపోతే మీకు ఏంటంటే లాభం అనేది వాళ్ళ నుంచి వస్తుంది కూడా. అంతేకాకుండా మీరు కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తి కూడా మీకు తోడ్పడే అవకాశం కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ మెయిన్ ఒకటో నెంబర్ 1 కానీ 10 కానీ 19 కానీ 28 పుట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారో చూసుకోండి. తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఒకరికి లేదా మీకు సహాయపడిన ఉత్తమ మార్గం కూడా లేదు అని చెప్పడం ఏంటంటే ఇది మీకు హాని కలిగిస్తుంది అనే విషయం ఉంటే మాత్రం నో అని చెప్పేసేయండి, లేదా లాభం వస్తుందంటే ఎస్ అని చెప్పుకోండి, కానీ ఆలోచించి చెప్పుకోండి. తర్వాత డబ్బు కూడా మీరు జాగ్రత్త దాచుకునే అవకాశం ఉంటారు, దాన్ని లాక్కోవడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సాధారణంగా గమనిస్తే ఏంటంటే మీరు ట్రావెల్ చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా అంటే అందరికీ అవ్వాలని లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే వేరే వాళ్ళకి మీ అవసరం పడవచ్చు, ఏదైనా ముఖ్యమైన విషయం ఉండొచ్చు, వాళ్ళ డబ్బు ఖర్చు మీరు ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో సాహస కృత్యాలు చేసే అవకాశం కూడా మీకు దొరుకుతుంది, చేస్తారు కూడా. తర్వాత నెంబర్ 2 ఒక ఏంటంటే విదేశీ నేపథ్యం అంటే ఫారిన్ సంబంధించి ఎవరైనా వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది. నెంబర్ 2 ఎవరైనా పుట్టారేమో ఫారిన్ పెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని గమనించుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి ఎవరు ఒక 10 మంది తీసుకుంటే అందులో ఒకడైనా పెళ్లి అయితే ఉంటుంది. అలా అయితే మీ కర్మబంధానికి ఉన్న వ్యక్తికి మాత్రమే వారు ఇచ్చిన వాళ్ళు ఏంటంటే భగవంతుడి ప్రసాదించిన వరం కింద కూడా మీరు భావించాల్సి ఉంటుంది. ఇది 2 నెంబర్ సంబంధించి ఇంకొంచెం వివరాలు చెప్తాను. జీవితంలో ఎప్పుడైనా ఏంటంటే అప్పుడప్పుడు విద్యకి ఆటంకాలు చాలా వరకు ఏంటంటే ఆటంకాలు ఏర్పడవచ్చు, కానీ ఫ్యూచర్లో దాన్ని డెవలప్ చేసుకోవడం ప్రయత్నించుకోండి. ఎందుకంటే మంచి విద్య కూడా వస్తుంది, జ్ఞానం వస్తుంది, శక్తి సామర్థ్యాలు వస్తాయి. కాకపోతే ఏంటంటే దానికి ఏంటంటే ఆటంకాలు వచ్చిన పరిస్థితిని గమనించుకుని దాన్ని సర్దుబట్టుకుని వెళ్ళడానికి ముందరికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. తర్వాత ఫ్యాంటసీ లేదా రోమాన్స్ లేకపోతే సంభావిత అంటే క్రియేటివ్ ఆలోచనతో ఉన్న ఏదైనా పని చేయడానికి కానీ రావడానికి మీకు క్రియేటివ్ అంటారు చూసారా, దానిలో ఏంటంటే మీకు మంచి టాలెంట్ అనేది ఉంటుంది. 2 నెంబర్ సంబంధించి ఇది కెరీర్ సంబంధించి అంతేకాదు మీరు ఏంటంటే క్రియేటివ్గా ఉన్న వ్యక్తులు కానీ క్రియేటివ్ ఉన్న ప్లేసెస్లో కానీ పనిచేసే అవకాశం ఉంటుంది. నటులు అంటే యాక్టర్ కానీ కళాకారులు ఎవరైనా కావచ్చు, సంగీతకారులు, వాద్యానికి సంబంధించి ఏదైనా వంటి వ్యక్తులతో పరిచయం ఉంటుంది అన్నమాట. కాబట్టి తర్వాత అంతేకాకుండా మీరు దయగల స్వభావం ఏంటంటే మంచి హృదయంతో ఉంటారు కాబట్టి ఈ మీరు ఏంటంటే కొన్ని పనుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు చారిటబుల్ అంటారే వాటిలో వృద్ధాశ్రమం కానీ ఆర్ఫానేజ్ పిల్లలు కానీ ఇలాంటి వాటికి సంబంధించిన వాటిలో ఏంటంటే మీరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే హెల్ప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మీకు ఏంటంటే మనసు సంతోషం ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట ఇది. కానీ చంద్రుడి బేస్ మీద కాబట్టి చంద్రగ్రహం కూడా వీళ్ళకి బాగా వచ్చేస్తుంది, పౌర్ణమి ముందు ఒకటి పౌర్ణమి తర్వాత ఇంకోలా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇది న్యూమరాలజీ బేస్ మీద కాబట్టి ఇందులో అన్ని ఫలితాలు ఏంటంటే కొంచెం చెక్ చేసుకోవాలి. మెయిన్ జాతకం ఒకటి ఏంటంటే ఆధారపడి ఉంటుంది, సంగతి మాత్రం మనం మర్చిపోకూడదు. ఏదేమైనా సపరేట్గా అయినప్పటికీ ఇది 2 నెంబర్ బేస్. మీకు 11వ నెంబర్ బేస్ మీద అంటే 2వ నెంబర్ బేస్ మీద వచ్చే నెంబర్స్, 11వ నెంబర్ మీకు తర్వాత అన్నది నేను ప్రజెంట్ చేస్తాను. అలా అందరూ పుట్టిన లక్షణాలు.